దశాబ్దాల పోరాటం మీది. మా పంచాయతీలో మా తాండాలో మా పంచాయతీ ఉండాలే, మా తాండాలో మా రాజ్యం ఉండాలే, మావ నాటే మావ రాజ్, మాది గ్రామ పంచాయతీలు కావాలనే మీ ఆరాటం ఈ రోజుది కాదు, దశాబ్దాల గిరిజనుల ఆరాటం. ఆ ఆరాటాన్ని తీర్చి రాష్ట్ర వ్యాప్తంగా 3146 తాండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? 21,000 మంది గిరిజన బిడ్డలను బ్రహ్మాండంగా ఈరోజు వాళ్లకు ప్రజాప్రతినిధులుగా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా, సర్పంచులుగా అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? బ్రహ్మాండంగా మీకోసం ఈరోజు తాండాలలో కూడా 3 ఫేజ్ కరెంట్ ఇస్తున్నది కేసీఆర్ కాదా? తాండాలలో గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టిస్తున్నది కేసీఆర్ కాదా? మీ జనాభాకు అనుకూలంగా 6 నుంచి 10% గిరిజనుల రిజర్వేషన్ పెంచింది కేసీఆర్ కాదా? జనాభా పెరిగింది కాబట్టి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం పెంచుకోలేదా? ఇవన్నీ దశాబ్దాల కలలు కావా? ఇన్ని కలలు, ఇన్ని పనులు చేసుకున్నాం. ఇంకొక మాట గమ్మత్ అనిపిస్తుంది మాకు. ఒక ఆయన అంటాడు, కేసీఆర్ ఏం పని చేస్తలేడు, ఆయన పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటుండు అని కూడా అంటాడు. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకుంటేనే ఇవాళ ఇంటింటికి నీళ్లు వస్తున్నాయి, రైతు బంద్ వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తున్నది, కళ్యాణలక్ష్మి చెక్కులు వస్తున్నాయి, కేసీఆర్ కిట్లు వస్తున్నాయి, యాదవులకి గొర్రెలు వస్తున్నాయి, మా గంగపుత్రులకి, ముదిరాజులకు బ్రహ్మాండంగా 1000 కోట్లతోని మోపెడ్లు, లూనాలు, మోటరైజ్డ్ బోట్లు, వలలు, చేప పిల్లలు, 112 కోట్ల రూపాయలతో చేప పిల్లలు, ఇవన్నీ ఉత్తగానే వస్తున్నాయా? నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, ఈ పథకాలన్నీ ఉత్తగానే వస్తున్నాయా? ఇవన్నీ కాదు. కేసీఆర్ ఇంట్లో వండుకుంటేనే యాదాద్రి అయిందా? ఒక్క మాట ఆలోచించండి, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు అన్నలు, తెలంగాణ రాకముందు 65 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కేవలం 5 మెడికల్ కాలేజీలు. 5 మెడికల్ కాలేజీలు అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా మీ నల్గొండ జిల్లాలో లేకుండే. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈరోజు నల్లగొండలో 1 మెడికల్ కాలేజు, సూర్యాపేటలో 1 మెడికల్ కాలేజు మంజూరు చేసి అవి నడుస్తున్న మాట వాస్తవం కాదా? అటు చూస్తే యాదాద్రి, ఇటు చూస్తే నల్లగొండ మెడికల్ కాలేజు, అటు చూస్తే సూర్యాపేట మెడికల్ కాలేజు, ఇంకోవైపు చూస్తే మిర్యాలగూడలో బ్రహ్మాండంగా దామెర్చర్లలో భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మనమే కట్టుకుంటా ఉన్నాం. మరి మునుగోడుకి ఏం చేసిందని మీరు అడగొచ్చు. మునుగోడుకి ఏం చేసినామంటే తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం దండు మల్కాపూర్లో 580 ఎకరాలలో చౌటుప్పల్ మండలంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలోనే అతి పెద్దది. 16,000 మంది పిల్లలకు అక్కడ కొలువులు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టినాం. మీరు కావాలంటే పోయి చూసి రావచ్చు. దాదాపు పూర్తి కావచ్చింది, తొందరలో ప్రారంభిస్తాం. అయితే అక్కడ మా తమ్ముడు పొద్దున అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు చెప్పినారు, అన్నా అక్కడ 431 మందికి భూమి కోల్పోయినారు, వాళ్ళకు ఇంటి జాగకు స్థలాలు ఇవ్వాలని కోరినారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మీ ప్రభుత్వం, మళ్ళా ఇక్కడ ఉండేది మన ప్రభుత్వమే, కేసీఆర్ గారి నాయకత్వమే. తప్పకుండా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని 6 తారీఖు తర్వాత తీసుకొచ్చి పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను, నేనే స్వయంగా వస్తాను. ఒక్కొక్క మాట, ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్క మాటకి నేను కట్టుబడి ఉంటా. మీకు ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఎండ కూడా కొడుతున్నది. ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఇక్కడికి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ నారాయణపూర్ నుంచి ఇక్కడ దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ మా తమ్ముళ్ళు కొంతమంది అడిగారు, రోడ్డు మీద అన్ని బండ్లు ట్రాఫిక్ జామ్ అయితే మేము కూడా ఇరుక్కొని పోయినాం. వాళ్ళు పక్కన అటు ఇటు బండ్లుంటే ఎట్లుంది తమ్మి అంటే, గెలుస్తున్నామన్నా, బరాబర్ గెలుస్తున్నామని చెప్పారు సంతోషం. వాళ్ళందరూ కాకపోతే ఒక మాట అన్నారు, అన్నా జర మా రోడ్డు చూడు, మా రోడ్లను బాగా చెప్పి అన్నారు అందరు కూడా. నేను మీ అందరికి ఒకటే మాట ఇస్తా ఉన్నా, మీరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా. ప్రతి 3 నెలలకు ఒకసారి, ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట కాదు, ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. జిల్లా మంత్రి గారు నేను, ఆయన సూర్యాపేటను ఎంత బాగా చూసుకుంటున్నాడో, నేను సిరిసిల్లను ఎంత బాగా చూసుకుంటున్నానో, అట్లాగే మీ మునుగోడును మేమిద్దరం కలిసి బాధ్యత తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒక్కొక్క పనికి నా బాధ్యత. ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తారు, కానీ ఆయనకు ఒక తమ్ముడిగా తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధిలో అండగా ఉండి ఇక్కడ కావాల్సిన రోడ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చేయించే సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటా. ఈ మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రతి 3 నెలలకు ఒకసారి ZPTCలు, MPPలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ పిలుస్తాం, మీతో కూర్చుంటాం, తప్పకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో తిరిగి 4 ఏళ్లుగా రాజగోపాల్ రెడ్డి పట్టించుకొని మునుగోడును, మీ గోడును విని
పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామనే మాట మీకు విజ్ఞప్తి చేస్తూ మూడు తారీఖు నాడు నవంబర్ మూడు తారీఖు నాడు మోత మోగాలే కారు గుర్తు మీద బ్రహ్మాండంగా అన్ని ఓట్లు పడేటట్టు బాధ్యత తీసుకోండి ఈ పాస్పోర్ట్లు అమ్ముకున్నటువంటి కొడుకొచ్చిండు మొన్న వచ్చి ఏంటి కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీలకు వేయండు ఏంటి కోసం ఈ ఉప ఎన్నిక వచ్చింది ఈ ఉప ఎన్నిక తోటి బీజేపీ ప్రభుత్వం వచ్చేది లేదు టిఆర్ఎస్ ప్రభుత్వం పోయేది లేదు అసలు ఎందుకు ఈ ఎన్నిక అన్నట్టు మాట్లాడాడు అవునా అదో మన సర్పంచ్ సాబ్ తోటి మాట్లాడాడు మాజీ సర్పంచ్ మందా జగన్నాథం గారి తోటి మాట్లాడాడు మరి ఓ బాబా ఏంది లొల్లిపెట్టిర్రు ఏమైంది లొల్లిపెట్టిర్రు ఎందుకు మనం మాట్లాడేది చెప్తే నీకు తెలుస్తుంది కదా నేను లొల్లిపెట్టకూడదు వినరు ఈ పాస్పోర్ట్లు అమ్ముకునేటువంటి కొడుకుకి అడుగుతా ఉన్నా మరి రాజగోపాల్ రెడ్డి ఏటి కోసం కాంగ్రెస్ వేయండు ఏటి కోసం రాజీనామా చేసిండు కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీలోకి వచ్చి ఇక్కడ దీంతో బీజేపీ సర్కార్ వచ్చేది లేదు టీఆర్ఎస్ సర్కార్ పోయేది లేదు అని అంటే మరి 2004 నుంచి 2014 దాకా నువ్వు మీ అయ్య నీ బాపు నీ మామ నీ చెల్లె నీ అన్న నీ బావ బామ్మర్ది పికనిక రాజీనామా చేశారు నాలుగు సార్లు ఓకే మూడొద్దుల కోసం రాజీనామా చేద్దురా లేదా ఇల్లు చేదురా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వేయిందా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందా బిడ్డ ఇది నాకు రాంగరాంగా మిత్రులు మాట్లాడినరు కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ గడ్డ అదేదో పాట యాదకి వచ్చింది నాకు చుట్టూ పక్క సూర్యపేట నట్ట నడుమ నల్ల గుండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ గోలికొండ కిళ్ళ కింద నీ గోరి గౌడతం కొడుకు నీ గోరు గోరి గడతానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి నీ టీఆర్ఎస్ పార్టీని బొందవేటనీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉద్యమం కాషాయ ఉద్యమం పెంచనీకే తెలంగాణని కాషాయం తోటి కమ్మయ్యనీకే రాజగోపాల్ రెడ్డి ఉద్యమం చేసిండు మోడీ గారి సర్కారు తెలంగాణలకి తీసుకురానీకే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు ఇయాల మునుగోడ్ల కమలం పువ్వుకి ఓటు తెలంగాణల మోడీ సర్కారుకి రూటు గందు కోసం రాజీనామా చేసిండ్రు ఇక వారు ఆల్రెడీ ఆన్ ద వే ఉన్నారు జైలుకి పయనం అయినరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి లిక్కర్ రానేట ఎవరు లిక్కర్ రానేట అయితే ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళన్న అంటే వి ఆల్ నో ద కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ యాజ్ ఫైటర్స్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఒకప్పుడు ఫైటర్ల లాగా మనం గుర్తిస్తుంటే మీకు ఇవాళ కేటీఆర్కి అక్కడోడు ఇక్కడోడు బౌన్సర్లు తయారైనరు వీళ్ళు బౌన్సర్లు తయారైనరు అసలు నేను భూమి కోసం భుక్తి కోసం పీడిత జనాల దొరల నుంచి విముక్తి కోసం పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రజాకర్ల మీద కొట్లాడిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గడ్డ ఇది నల్గొండ గడ్డ మీదకి వెళ్ళి రజాకర్లతోటి అత్యధికంగా కొట్లాడిన గడ్డ మీద అటు దొరల మీద భూస్వాముల మీద గడిలకి వ్యతిరేకంగా కొట్లాడిన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏంటి కోసం ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న నాయకుల పిల్లగాన్లు అంటే అప్పటి నాయకులు ఇప్పుడు ఉన్నోళ్ళు కాదు ఏంటి కోసం వీళ్ళు దొరలకి మళ్ళ దొరలకి సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం కాక నాతో మాట్లాడుతూ ఉన్నారు నా దోస్తులు చాలా మంది ఉన్నారు ఎవరికి అర్థమైతే లేదు కమ్యూనిస్ట్ వాళ్ళు ఏంటికి నాయకులు ఫైటర్లుగా పోయి బౌన్సర్లుగా మిగిలిపోయినరు ఇవాళ నువ్వు 3 ఎకరాల పొలం ఇచ్చుంటే దళితులకి గిరిజనులకి 3 ఎకరాల పొలం ఇచ్చుంటే కమ్యూనిస్ట్ పార్టీ వాడు పోయి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందంటే దానికో అర్థం ఉన్నది ఇవాళ
ఈ ప్రాంతంలో మన ఇదే ఈ వీడియో వైరల్ అయింది కదా మన జగన్నాథ అన్న తోడు మాట్లాడేది అయింది కదా డొల్లా మాటలు కాదన్నా మాయి మేము పనులు చేసి వస్తున్నాం ఏం పనులు చేసిరా అంటే వీడియో అని తింటే 72000 మంది కట పెన్షన్ ఇస్తురట 47000 మంది కట రైతుల కట రైతు బీమా ఇస్తురట అవ్వా మీకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తాని ఓట్లు వేపించుకున్నాడా పెన్షన్ ఇస్తాని ఓట్లు వేపించుకున్నాడా 2014-18లో డబుల్ బెడ్ రూమ్ ఇస్తాని డబుల్ బెడ్ రూమ్ కి నరేంద్ర మోడీ సర్కార్ 2 లక్షలు ఇస్తున్నది 2 లక్షలు పంగనామం పెట్టిండు మీకు మీకు మహిళల ఆడ కూడా ఉన్నారు మొన్న కరోనా సమయంలో బీమార్ అయినరా లేదా అయినరా లేదావా పోయినరా హాస్పిటల్లకి పిల్లగాళ్ళ హాస్పిటల్ పడ్డరా పెద్ద మనుషుల హాస్పిటల్ పడ్డరా లక్షల రూపాయలు ఖర్చయిందా ఆడ నరేంద్ర మోడీ 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఇస్తుంటే దానికి పంగనామం పెట్టిడు ఇటు 2 లక్షలు ఇంటికి పంగనామం పెట్టిండు అది 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాకి పంగనామం పెట్టిండు ఇటు ఇయల రాంగరాంగ ఇప్పుడు చూస్తా ఉన్న స్కూళ్ళు చూడబుద్ధి కాకుండా ఉన్నాయి మొత్తం విద్యా వ్యవస్థ నాశనం చేసిండు ఇక్కడ మునుగోడు ప్రజలందరిని అడుగుతా ఉన్నా విద్యా అవకాశాలు కాలేజీలు స్కూళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అసలు లేవు ఎవరిని అడిగినా ఈడ ఒక మంచి స్కూల్ లేదు సార్ ఓ మంచి కాలేజ్ లేదు సార్ గ్రాడ్యుయేషన్ చేద్దామంటే యూనివర్సిటీ దిక్కులేదు ఇక్కడ ప్రైవేట్ కాలేజీల వాళ్ళు విచ్చల విడిగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు దా ప్రైవేట్ కాలేజీలలో పార్ట్నర్షిప్ ఓరదంటే కల్వకుంట్ల కుటుంబం వాళ్ళకి